తండ్రిగా మన కొరకు సిద్ధపాటును అనుగ్రహించి ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన ముచ్చటైన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడితో చెప్పాను. ఈ మూడవ మాటను ఇద్దరికి చెప్తున్నాడు. ఒకటి, తన తల్లికి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు. రెండవది, తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి కూడా చెప్తున్నారు. ఈ మాట చెప్పిన వెంటనే యోహాను గారు ఆ గడియ నుండే తల్లిని తన ఎంత చేర్చుకున్నాడు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో ఒక మర్మం, మంచి విషయం దాగుని ఉన్నాయి. దీనిలో మొదటి విషయం ఏంటంటే, మరియను ఎందుకు శిష్యునికి అప్పగించారు? యేసుప్రభు తర్వాత మరియా యేసుపిల్ల వివాహం చేసుకున్నారు, పిల్లలు కూడా పుట్టారు. అంటే యేసు ప్రభువుకి తోబుట్టువులు కూడా ఉన్నారు. కానీ యోహానుకు అప్పగించే అవసరత తెలియాలి అంటే మరియమ్మ యొక్క కుటుంబ పరిస్థితి ఇప్పుడు మీకు తెలియాలి. కాబట్టి వాక్యము లోతుగా అర్థం చేసుకోవాలి. మరియమ్మ పరిస్థితి చూస్తే, పరిశుద్ధాత్మ మరియమ్మ గర్భంలో ప్రవేశించిన నాటి నుండి మరియమ్మకు ఈ లోకంలో పరిస్థితి బాగోలేదు. గర్భంలోకి పరిశుద్ధాత్మ ప్రవేశించగానే అవమానాలు జరిగాయి. ఆఖరికి యేసేపు కూడా అనుమానించేంత. ఎందుకంటే అసలు చరిత్రలో అలా ఎప్పుడు జరగలేదు, అలా ఎన్నడూ ఊహించలేదు. ప్రవచనాలు ధర్మశాస్త్రాలు చెప్పినా కానీ ఎందుకో జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం. ఈ అనుమానం దేవదూత వచ్చి వివరించి చెప్పేంత వరకు కూడా మరియమ్మ మీద యేసేపుకు నమ్మకం కుదరలేదు. సమాజమంతటికీ ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే లేఖనాల ద్వారా వారు నమ్మాలి. కేవలం యేసేపుకు మాత్రమే దూత తెలియచేసింది. మిగతా వారి సంగతి, మరి ఎటువంటి పరిస్థితుల్లో సమాజం నమ్ముతారా? గురు శిష్యులకు, అన్నా చెల్లెలకి ఈరోజు అనేకమైనటువంటి గాలి వార్తలు పుట్టుకొస్తున్నాయి. వాయవరస లేకుండా, వయసు భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా, అన్నా చెల్లి లేదు, ఆఖరికి తల్లి కొడుకు కూడా లేదు, అటువంటి ఆలోచన ప్రవర్తనతో క్రూరత్వాన్ని పోగు చేస్తున్నారు ఈ లోకం. ఇలాంటి సందర్భాల్లో మరియమ్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ గర్భం అని ముందుకు వస్తే ఎవరైనా నమ్ముతారా? అసలు ఆడపిల్ల అంటేనే అందరికీ చాలా ఇష్టంగా ఉండొచ్చు. కానీ చిన్న గొడవ కానీ, అపార్థం కానీ, అనుమానం కానీ వచ్చిందంటే మాత్రం ఎంత గొప్పదైనా, ఎంత మంచిదైనా, ఏమైనా సరే ఒకరి మీద పంతం ఇంకొకరి మీద చూపించడం, ఒక ఆడమగ కలిసి కనబడితే, మాట్లాడితే, చూస్తే, కనీసం ఎదురైనా సరే రకరకాల రాక్షస ఆలోచనలు వస్తున్నాయి. ఆఖరికి వాళ్ళు అన్నా చెల్లెళ్ళు లేకపోతే ఎవరైనా సరే. మరి ఈనాటి పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా చూస్తే ఇంకా ఆమెను వ్యభిచార కింద లెక్కేయడమో లేదా వేరే వేరే అనుకుని నవ్వుకోవడం, విమర్శించడం, వెళ్ళిపోవడం. అదే గ్రామాల్లో అయితే ఇంకా జీవితాంతము క్షోభ అనుభవించాల్సిందే. ఈనాటి పరిస్థితుల్లోనే ఇలాగుంటే ఆనాటి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరియమ్మ ఎన్ని శోధనలు, అపోహలు, విమర్శలు ఎదుర్కొని ఉంటుందో ఆలోచించండి. ఎన్ని చిత్రహింసలు భరించిందో అర్థం చేసుకోండి. మానసిక శాస్త్రం ప్రకారం, సైకాలజీ ప్రకారం ఇలాంటి ప్రవర్తన కోసం కొన్ని అధ్యయనాలు ఒక విషయం చెప్తున్నాయి. ఎవరి గుణము ప్రవర్తనలు ఎలాగుంటాయో వారి చూపుల్లో, మాటల్లో తెలుస్తాయి. అంటే తప్పుడుగా ఆలోచించేవాళ్ళు, తప్పుడుగా చూసేవాళ్ళు, తప్పు మాటలు చెప్పుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వాళ్ళ యొక్క లక్షణాలు, గుణాలు అలాగే ఉంటాయని చెప్తుంది. ఎందుకంటే అలా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళ గుణము తప్పుది కనుక. అలాంటి గుణం ఉన్నవారే ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారని సైకాలజీ ప్రకారం, మానసిక శాస్త్ర ప్రకారం వెల్లడవుతుంది. ఇలాంటి గుణం ఉన్నప్పుడు తప్పుడు ప్రవక్తన, తప్పుడు మనిషి అయితేనే ఎదుటివారిని తప్పుగా ఆలోచిస్తాడు, తప్పులను ఎత్తి చూపిస్తాడు. ఇది నిజం. వారు చెడు మాత్రమే ఆలోచిస్తారు, ఇలాంటి బుద్ధి గల వారు ఎలాగే ఆలోచిస్తారు, వాటి కోసమే చర్చించుకుంటారు. అయితే ఇటువంటి వాటిని పూర్తిగా నాశనం చేసి గొప్ప గుణాన్ని దేవుడు మనకిచ్చాడు. మన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. చెడు తలంపులు, చెడు లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? ఏదైనా ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగా పుట్టించుకుని మాట్లాడుకునేదే ఈ లోకం. మళ్ళీ వాళ్ళు మాత్రమే పద్ధతిన్యులు. మరి వారి గుణాలు కప్పిపుంచుకొని తప్పించుకోవడానికి నిందలు వేయడానికి చేసేవే ఈ ఆలోచనలు, ఈ మాటలు కూడా. ఇంత సూటిగా ఎందుకు చెప్తున్నాను అంటే, నేటి సమాజంలో జరిగేది ఇదే కదా. దేవుడు ఇది కాదు కదా మనకు నేర్పేది. ఇటువంటి మాటల ద్వారా, ఇటువంటి ప్రవర్తన ద్వారా వారి జీవితాంతము కూడా ఎంత నలిగిపోవలసి వస్తుందో మీకేమర్థమవుతుంది? ఆనాడు మరియమ్మను గురించి కూడా అలాగే తప్పుగా అనుకునేవారు. వివాహం కాకమునుపు గర్భం దాలిస్తే ఆ స్త్రీని నేడు మనం ఏమనుకుంటాం? అలాగే మరియమ్మను దూషించారు, హేళన చేశారు. మామూలుగా ఏమీ లేకపోయినా ఎదుటివారిని దూషించి నిందించే స్వభావము ఈ మనుషులకు అలవాటు పడిపోయింది. మరియమ్మ ఎన్ని నిందలు భరించిందో అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారి తర్వాత మరియమ్మకు, యేసేపుకు వివాహం జరిగింది, పిల్లలు కూడా పుట్టారు. అంటే యేసుక్రీస్తుకు తోబుట్టు లాంటి వారు. ఇందులో ఒక రహస్యం దాగుని ఉంది. యోహాను సువార్త 7:4 ఈ విధంగా సెలవిస్తుంది, బహిరంగంగా అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యంగా జరిగించడు అని.
ఈ వచనం ద్వారా తప్పుడు మాటలు, తప్పుడు పని ప్రతీది రహస్యంగానే జరిగించబడుతుంది. అంటే గాలివార్తల ద్వారా, చాడీల ద్వారా రహస్యంగా ఎదుటి వారి గురించి చెప్పే ప్రతి వాడు కూడా తప్పు మనసు కలవాడు అని. వాడు రహస్యంగానే ఉంటాడు, బహిరంగంగా ఉండడు. ఇటువంటి పనులు ఎవరైతే రహస్యంగా జరిగిస్తున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి. ఇదే మాటను యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తుంటే యేసుక్రీస్తు తోబుట్టులే నమ్మలేదు. 5వ వచనాన్ని గమనిస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని. అంటే అందరూ నమ్ముతున్నారు కానీ సహోదరులు తోబుట్టువులు మాత్రము యేసుక్రీస్తును నమ్మలేని పరిస్థితి. ఆఖరికి స్వస్థత కార్యాలు చేస్తున్నా కూడా నమ్మలేదు, పైగా నిందించేవారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా పలికారు 8వ వచనంలో, ఈ లోకము మిమ్మల్ని ద్వేషించదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. యేసుక్రీస్తు మాటల్లో భావాన్ని చూడండి, వారిని లోకం ద్వేషించదు అని చెప్పారు. కానీ ద్వేషించేది యేసుక్రీస్తునే, అలాగే తల్లి అయిన మరియమును. తోబుట్టువులు కూడా చిన్న చిన్న వంటి ఆశల కొరకు దేవాతి దేవుని నిందిస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు సహోదరులు అతని తోబుట్టువులు కూడా యేసుక్రీస్తు మీద పగ పెంచుకున్నారు? జన సమూహం మధ్య కూర్చుని వారితోనే ఉంటాడు, కుటుంబస్తులతో గాని తోబుట్టువులతో వారిని గాని పట్టించుకోలేదని వారు కోపం. వాళ్ళందరికీ కూడా సొంత అన్న అనుకుంటే సొంతం కాదు, అలాగని పరాయివాడా అంటే అది కూడా కాదు. యేసుక్రీస్తును చూస్తుంటే యేసేపు అన్నలు ఎలా ప్రవర్తించారో అలా వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. లోపల మెల్లగా వీరికి కోపం పెరిగిపోతుంది, కోపం పెంచుకుంటున్నారు. ఎదుటి వారు ఆనందంగా ఉంటే కొంతమందికి పడదు. అసూయతో ఎదిగే వారిని ఎదగనవరు, నేర్చుకునే వారిని నేర్చుకునేవారు, ముందుండి చెప్పవలసిన వారు కూడా చెడు చేస్తుంటే ఎలా ఉంటారు? కానీ దేవుడు ఏ చెడు చేయకపోయినా కోపాన్ని పెంచుకున్నారు వీళ్ళు. దేవుడు ఒక పని నిమిత్తం ఈ భూలోకానికి వచ్చాడు, పని కోసం ప్రయాసపడుతున్నాడు. అంతేగాని ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? సహోదరులకా, తోబుట్టువులకా, కుటుంబానికా? తన ప్రజల కోసం వచ్చాడు, ప్రజల కోసమే ఉంటాడు. ఆ ప్రజల్లో ఒక్కరే ఈ తోబుట్టువులు కూడా. ఈ ప్రాముఖ్యత గురించి తెలిసింది మరియమ్మకు మాత్రమే. ఒకసారి మరియమ్మ యేసుక్రీస్తుని చూడటానికి తోబుట్టువులందరినీ కూడా తీసుకువెళ్ళింది. అప్పుడు ఒక శిష్యుడు యేసుక్రీస్తుతో, నీ తల్లి నీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తారని చెప్పినప్పుడు యేసుక్రీస్తు పలికే మాటలు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఈ మాట అనేసరికి వాళ్ళు ఇంకా కోపం పెంచుకున్నారు. మరియను కూడా నిందించి దూషించి ఆమెను విడిచిపెట్టేశారు. అయినా సరే యేసుక్రీస్తే కావాలి అని మరియ బయటకు వచ్చేసింది. ఈ పరిస్థితి ముందుగానే తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియను యోహానుకు అప్పగిస్తాడు. మరియమ్మను యోహానుకు అప్పగించటంలో ఇంత జరిగింది. ఈనాటి కాలంలో యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళలో మాటలన్న వాక్యం అన్న శ్రద్ధ ఉండదు. ఆయన గురించి, సంఘం గురించి పట్టించుకోరు. దూషించడం ఒక్కటే తెలుసు అందరికీ, ఇదే అలవాటు అయిపోయింది. ఇదే ఈ మధ్య కొత్త ఫ్యాషన్ కూడా అయిపోయింది. దైవజుల్ని, సంఘాలని దూషించుకోవటం, ఎదుటి వారిని దూషించుకోవటమే అలవాటు అయిపోయింది. ప్రేమించమని దేవుడు చెప్తుంటే దూషించమని మీరు చెప్తున్నారు. డబ్బులు, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, గొడవలు, ఇవే నా దేవుని పని. ఆయన కుటుంబం కోసం వచ్చాడా, ప్రజల కొరకు వచ్చాడా? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వచనం కనబడుతుంది, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటి వారినైనను, భార్య అయినను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును అని ఒక లేఖనం అక్కడ అలా చదవచ్చు. ఈ వాక్యంలో చూస్తే రాజ్యస్థాపన, పరలోక ప్రవేశం నీకు నాకు ఇవ్వటానికి యేసుక్రీస్తు అన్ని విడిచిపెట్టాడు. కానీ మనం వీటి గురించి దేవుణ్ణి, పరలోకాన్ని విడిచిపెడుతున్నాం. వాటినన్నిటినీ విడిచిపెడితే దేవుడు నిన్ను నన్ను గొప్పగా చేస్తానంటుంటే నీవు ఆ గొప్పతనాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఈ చిన్ని చిన్ని వాటి కోసం ప్రాకులాడుతూ గొప్పవాటిని వదులుకుంటున్నాం. ఆయన యొక్క శిష్యుల్ని చూస్తే అన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుతో నడిచారు. మనం చిన్న చిన్న వాటి కోసం, వస్తువుల కోసం, లేదా ఇతర వాటి కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం, దాన్ని బట్టి పరలోకాన్ని దూరం చేసుకుంటున్నాం. మరియమ్మ కూడా అందరినీ విడిచిపెట్టి యేసు కోసం వచ్చింది. ఏమైనా సరే యేసు కోసమే నిలబడింది. చూడండి, గర్భం పొందిన నాటి నుండి ఎన్నో భరిస్తూ ఇప్పుడు కుటుంబాన్ని దూరం చేసుకుని యేసుక్రీస్తును మాత్రమే వెంబడిస్తుంది అని నమ్ముతుంది. ఆయన దైవత్వంలో ఉన్నటువంటి గొప్పతనం మరియమ్మ మాత్రమే బాగా అర్థం చేసుకోగలిగింది. అందుకే అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోడు కావాలి, తోడు పెట్టాలి. అందుకే అర్థం చేసుకుని చిన్న యోహానును కొడుకుగా స్వీకరించమని చెప్పి మరియమ్మను యోహానుకు అప్పగించారు దేవుడు. ఈ తల్లి కొడుకులు యేసుక్రీస్తు చెప్పినట్లు చేశారు, జీవించారు. ఆ తర్వాత ఆయన సహోదరులు, తోబుట్టువులు కూడా అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు, దేవుని నమ్మారు, నిజమే. కానీ బ్రతుకున్నంతసేపు సొంత కుటుంబం వల్ల కూడా విరోధులుగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఇతర విచారాల కోసం, కుటుంబం కోసమో, మీ అహం కోసమో మనం మన స్వార్థాన్ని చూపించి ప్రభువును తిరస్కరించకండి, దేవుని దూరం చేసుకోకండి. తల్లికి కొడుకును, కొడుకుకి తల్లిని ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా అనేకమైనవి ఇచ్చాడు, అలాగే ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా. మరీ ముఖ్యంగా నిత్య జీవం ఇస్తాడు, పరలోకం కూడా వస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందుకోవాలి అంటే ముందు సిద్ధపడాలి. అటువంటి గొప్ప సిద్ధపడను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.